ఒక రావణాసురుడు వచ్చి రామాయణం చెప్పినట్లుగా ఉన్నటువంటి పరిస్థితి దుస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే మనందరం చూస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక క్విడ్ ప్రో, ఒక షెల్ కంపెనీలు, ఒక ఇన్సైడ్ ట్రేడింగ్, ఇవన్నీ పరిచయం చేసింది రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అవినీతి గురించి మాట్లాడడం అంటే చాలా హాస్యాస్పదం, ఆశ్చర్యంగా ఉన్నటువంటి పరిస్థితి దుస్థితి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మనందరం కూడా చూసాం, 45 సంవత్సరాలు ఆయన రాజకీయ చరిత్రలో ఒక కడిగినటువంటి ఆణిముత్యంలా, అందులో ప్రత్యేకించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సైతం ఆ రోజు అధికారంలోకి వచ్చినప్పుడు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద 26 హౌస్ కమిటీలు, విచారణ సంఘాలు వేస్తే ఆ రోజు కడిగిన ఆణిముత్యంలాగా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఏదైతే ఈయన తల్లి విజయమ్మ గారు సైతం సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారి అవినీతి మీద పిటిషన్ వేస్తే అందులో సరైనటువంటి ఆధారాలు లేవు, రేపు కోర్టు ముట్టుకాయలు పడతాయని న్యాయవాదులు హెచ్చరిస్తే విజయమ్మ గారు తాను వేసినటువంటి పిటిషన్ తనకు తానే మరి వెనక్కి తీసుకుంది అని అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క నీతి నిజాయితీ నిబద్ధతకే ఇవే ఒక ఉదాహరణలు అనేటువంటి విషయాన్ని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన